కొంతమంది బీజేపీ నేతలు ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం అంటూ మాట్లాడటం సిగ్గుచేటం. హోదా సాధన అనేది నడుస్తున్న చరిత్ర. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఉత్తర భారతీయుల కోసం ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారు. అలాంటి వారిని చొక్కా పట్టుకొని నిర్దయాల్సిన అవసరం ఉంది అని పలువురు వ్యక్తులు ఉద్వేజం ఎత్తారు. మంగళవారం ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా విభజన అంశాలపై నిర్వహించిన సదస్సుకు సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్ చలసాని శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా చలసాని మాట్లాడుతూ, తెలంగాణలో ఇద్దరు ఎంపీలు ఉన్న సమయంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని, అదే ఆంధ్రాలో 30 మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందని విమర్శించారు. నీతి నిజాయితీ ఉంటే రాజీనామాలు చేయాలని, దమ్ము ధైర్యం ఉంటే ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నాలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రుల హక్కుల కోసం పోరాడాలని, తమ ఉద్యమంలో కలిసి రావాలన్నారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ముగిసిపోయినటువంటి అధ్యాయం కాదు, నడుస్తున్నటువంటి చరిత్ర అని మేము చెప్పదలుచుకున్నాం. ముగిసిపోయిన అధ్యాయం అని చెబుతున్న వాళ్ళంతా దేశద్రోహులు, రాష్ట్రద్రోహులు, ప్రజాద్రోహులు. మనకు వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్లే ఈరోజు ముగిసిన చరిత్ర అని చెప్పి చెబుతా ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి అవసరం అది. ప్రజలు మర్చిపోవాలా ప్రత్యేక హోదా గురించి, విభజన హామీల గురించి, అభివృద్ధి గురించి మర్చిపోయి వాళ్ళ ఎజెండాలో అందరూ తాళం వేయాలని కోరుకుంటున్నారు. దురదృష్టవశాత్తు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వీళ్ళు కూడా వాళ్ళకి తాళం వేస్తూ ఉన్నారు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం. దీన్ని వామపక్ష పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవు. ప్రత్యేక హోదా విభజన హామీల ఉద్యమం ముందుకు పోయి తీరుతుంది అని చెప్పి మేము ఇక్కడ చెప్పదలుచుకున్నాం. ఇది రాష్ట్ర ఎజెండా, ఇది ప్రజల ఎజెండా. ఈరోజు ప్రస్తావించారు శ్రీనివాస్ గారు. నిన్న జనసేన వాళ్ళ సభ జరిగింది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన మొత్తం ఉపన్యాసం గంటా గంటన్నర సేపు మాట్లాడితే ప్రత్యేక హోదా విభజన హామీల గురించి ప్రస్తావనే లేదు. మరి రాష్ట్రానికి ఏమి తెచ్చిపెడతాడు, ఏమి అభివృద్ధి చేస్తాడో మనకు అర్థం కావట్లేదు. ఆయన మొన్న మొన్నటిదాకా మాట్లాడింది ఏమిటి, ఈరోజు చేసిన ఉపన్యాసం ఏమిటి? ప్రత్యేక హోదా వారికి ప్రాణాలు అర్పించారో పోరాడతారన్నాడు. ఇదైనా పోరాడే తీరు? పాచిపోయిన లడ్డు బీజేపీ అన్నాడు. ఇప్పుడు ఆ బీజేపీ ఇచ్చేటువంటి రోడ్డు మ్యాప్ తోటి రాష్ట్ర తొందరపై అని కుర్చీ లాగేస్తా, నేను కుర్చీలో కూర్చుంటా అంటాడు. కుర్చీలో ఉన్నాయని దుబ్బేస్తాడట, 80 ఆ కుర్చీలో కూర్చుంటాడట. దానికి వాళ్ళే రోడ్డు మ్యాప్ ఇవ్వాలంట, ఎవరు? బీజేపీ వాళ్ళే. అర్థమే కాలే. ఆల్రెడీ కుర్చీలో కూర్చున్నాయన వాళ్ళు చెప్పిందే చేస్తా ఉండే, వాళ్ళ డైరెక్షన్లోనే రాష్ట్రాన్ని నడుపుతూ ఉండే. నీవేమంటావు, ఆయన దించేయండి, నన్ను కూర్చోబెట్టండి, నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అంటూ. మన రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమంటే, ప్రధానమైన 3 పార్టీల నాయకులు, జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం వాళ్ళ కనుసన్నల్లోనే రాష్ట్రం నడుపుతా అన్నాడు. 2019 ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ద్రోహం చేసిన బీజేపీతో కలిసి వైసీపీ మీద పోరాడతామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అంటే అది రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర అభివృద్ధికి కూడా తీవ్రమైనటువంటి విఘాతం కలిగించేటువంటి చర్య. నిజంగా వైసీపీ మీద పోరాడంటే ఆ పార్టీ విధానాల మీద, ఆ పార్టీ ప్రజలకు చేస్తున్న హాని భారాల మీద వ్యతిరేకంగా పోరాడాలి. ఆ